అందరికీ నమస్కారం అండి. ముందుగా నాకు సినిమాల్లోకి అవకాశం ఇచ్చిన ఉషా కిరణ్ మూవీస్కి నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. యాక్చువల్గా అలాగే రవిబాబు గారికి, తర్వాత ఓంకార్ గారికి, తర్వాత దాసరి కిరణ్ గారికి. దాసరి కిరణ్ గారు నాతో మంచి జీనియస్ అనే చాలా పెద్ద సినిమా తీశారు. తర్వాత మళ్ళీ రామ్లీలా తీశారు. చాలా థ్యాంక్స్ కిరణ్ గారు. ఈ రామ్లీలా సినిమా స్టోరీ యాక్చువల్గా నాకు నువ్విలా కంటే ముందండి. యాక్చువల్గా కిరణ్ గారు చెప్పారు ఈ స్టోరీ, ఆయన చెప్పారు మీకు ఇందాక యాక్చువల్గా ఇది హిందీలో తీయాలి ఈ సినిమా అని. ఇప్పుడు మీరు రామ్లీలా అంటే ఏదో దేవుడి సినిమా అనుకుంటున్నారు. ఇప్పుడు యాక్చువల్గా చాలా దేవుడి సినిమాలు అయ్యి వస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. ఇది గట్టిగా చెప్తున్నాను, దేవుడి సినిమా అయితే కాదు. దేవుళ్ళు మట్టుకు డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్లో వస్తూ ఉంటారు. దేవుళ్ళు మీలో ఉంటారు, నాలో ఉంటారు, ఈయనలో ఉంటారు అలాగే. సో ఈ దేవుళ్ళు అందరూ కలిసి తీసిన సినిమా రామ్లీల. ఆ సినిమాకి ఫస్ట్ టెక్నీషియన్ గోపాల్ రెడ్డి గారు. యాక్చువల్గా ఇంతమంది మంచి టెక్నీషియన్స్, ఒక జానీ మాస్టరు, లేకపోతే ఒక గణేష్ మాస్టరు, ఒక సాల్మాన్ కింగ్, ఫైట్ మాస్టర్ కానీ, వీళ్ళందరూ యాక్చువల్గా చాలా 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 గొప్పవాళ్ళు అండి. యాక్చువల్గా వీళ్ళందరూ చిన్నగారు కానీ వీళ్ళందరూ హవీష్తో సినిమా చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. గోపాల్ రెడ్డి గారి కోసం చేశారు వాళ్ళ సినిమా. సో కిరణ్ గారు గోపాల్ రెడ్డి గారిని తెచ్చుకున్నారు, గోపాల్ రెడ్డి గారు అందరినీ తెచ్చుకున్నారు. అంతా నువ్వు కూడా చేసేదాను కాదు కదా, నాతో గోపాల్ రెడ్డి గారు లేకపోతే చేసేది కాదు, నాకు తెలుసా విషయం. సో గోపాల్ రెడ్డి గారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా అందంగా చూపించారు, చాలా బాగా తీసుకెళ్లారు సినిమాని. ఇంకా ఎవరికైనా సరే ఫస్ట్ సినిమా అంటే చాలా 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 ఇష్టం ఉంటుందండి. అంటే నేను ఇప్పుడు 3 సినిమాలు చేసినా కానీ ఫస్ట్ సినిమా ఎంతన్నా ఫస్ట్ సినిమానే. సో కిరణ్ గారికి యాక్చువల్గా చాలా చాలా సీనియర్ అండి. యాక్చువల్గా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ కంటే కూడా సీనియర్ ఈయన. మీరు ఈ సినిమా చూస్తే తెలుస్తుంది మీకు ఆయనకి కథలో ఎంత స్ట్రెంగ్త్ ఉంది అనేది. అలాగే చిన్నకృష్ణ గారికి కూడా చాలా జీనియస్కి కూడా బాగా పనిచేశారు కిరణ్ గారు. ఈ సినిమా ఆయన సింగిల్ హ్యాండెడ్గా మొత్తం A to Z స్క్రిప్ట్ రాశారండి. రెండో స్క్రిప్ట్ రైటర్ లేడు ఈ సినిమాకి. సో కిరణ్ గారు, నేనైతే మీకు ఈ సినిమా అంకితం చేస్తానండి. నా వాట్ ఎవర్ అంటే ఇందులో వచ్చేది నాకేం అక్కర్లేదు, మొత్తం మీరే తీసేసుకోండి. పేరు వాట్ ఎవర్ మొత్తం ఈయనకేనండి. ఎందుకంటే ఫస్ట్ సినిమా వాల్యూ అటువంటిది. గుడ్ నైట్, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, గుడ్ ఈవినింగ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుంటూరు ఎనర్జీ సూపర్ అండి. నాకు అసలు ఇంత ఎనర్జెటిక్ ఆడియో ఫంక్షన్ ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్.